చాలా మంది అయితే మనకు యాప్స్ అయితే ఎక్కువగా ఫ్రీగా లభిస్తున్నాయి కదా ప్లే స్టోర్లో కావచ్చు గూగుల్లో కావచ్చు సో వేరే వేరే యాప్స్లో కావచ్చు సో ఇలా ఎక్కువ ఫ్రీ యాప్స్ లభిస్తుంటాయి కాబట్టి మంది అయితే యాప్స్ అని ఎక్కువ డౌన్లోడ్ చేస్తుంటారు ఇట్లా డౌన్లోడ్ చేయడం వల్ల కొన్ని యాప్స్ అయితే మనకు మాల్వేర్ పంపిస్తాయి మన మొబైల్ ఫోన్కు ఈ మాల్వేర్ వైరస్ రావడం వల్ల మన ఫోన్ అయితే ఆటోమేటిక్గా హ్యాంగ్ కావడము సో ఛార్జింగ్ అనేది ఉన్నటువంటి అయిపోవడము షట్ డౌన్ అయిపోవడము లేదంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ రావడము లేదంటే మన ఫోన్లో డేటా వేరే వాళ్ళు తీసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది సో మీ ఫోన్లో కూడా మాల్వేర్ వైరస్ వచ్చిందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరూ తప్పకుండా వీడియోలో లైక్ చేయండి ఇందుకోసం అయితే మీ మొబైల్ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ నేమ్ వచ్చేసి ఈ విధంగా చూడండి సో డిటెక్టర్ యాంటీ పేర్ స్కానర్ అని చెప్పి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి యాప్ సంబంధించి లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే పేషోక్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ని డౌన్లోడ్ చేయగానే విధంగా ఓపెన్ చేసుకోండి సో యాప్ని ఓపెన్ చేయాలి మనకు కొన్ని పర్మిషన్లు వస్తే మొత్తం పర్మిషన్స్ అని అలౌ చేసుకోండి అలౌ చేయగానే ఇక్కడ స్కాన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా వాడిని క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్లో ఇది మొత్తం మన ఫోన్ అంతా స్కాన్ చేస్తుంది స్కాన్ చేసి మన ఫోన్లోనే మాల్డ్వేర్కి సంబంధించి కొన్ని యాప్స్ ఉంటాయి కదా యాప్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది సో మనం వాటితో యాప్ అయితే డిలీట్ చేసుకోవచ్చు చూడండి థర్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మీరు ఏవైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద రెడలో కనబడుతున్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ అయితే పొందవచ్చు సో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ సో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవ్వగానే సో నా ఫోన్లో అయితే ఈ విధంగా చూడండి మాల్వేర్ సో డ్యూరి కార్డ్ అని చెప్పి ఒక స్క్రీన్ రికార్డ్ యాప్ ఉంది యాప్ అయితే ఇక్కడ మాల్వేర్కి సంబంధించి ఇచ్చారు చూడండి డ్యూరి కార్డ్ హాస్ బీన్ ఐడెంటిఫైడ్జ్ మాల్వేర్ దిస్ యూస్ ఈజ్ నాట్ రికమెండెడ్ సో ఈ యాప్ ద్వారా మనకు మాల్వేర్ అయితే నా ఫోన్లో ప్రవేశిస్తుంది అందుకే యాప్ డిలీట్ చేసుకోవాలని చెప్పి ఇంకా చూపిస్తుంది ఒకవేళ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఇట్లా డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మన ఫోన్లో యాప్ అయితే డిలీట్ అయిపోతుంది డిలీట్ అయిపోగానే ఇట్లా ఈ విధంగా సో డి యూ వాంట్ టు చూడండి స్ట్రాంగ్గా ప్రొటెక్షన్ మనకు ఫోన్ మళ్ళీ స్ట్రాంగ్గా ప్రొటెక్షన్ కావాలంటే ఇక్కడ వాళ్ళు కొన్ని పర్మిషన్లు ఇస్తారు సో అంటే ఇక్కడ చూడండి చాలా ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ కావాలంటే మళ్ళీ ఇక్కడ సో ఇంకా వేరే యాప్ డౌన్లోడ్ చేయమంటే ఎగ్జాంపుల్గా సో మళ్ళీ స్కాన్ చేస్తాను ఇంకోసారి సో ఈసారి అయితే నా ఫోన్లో ఎటువంటి మాల్వేర్ అయితే ఉండదు ఈ విధంగా సో ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో మాల్వేర్ వైరస్ అనేది ప్రవేశించిందో లేదో తెలుసుకొని ఈ విధంగా యాప్ అయితే డిలీట్ చేసుకోవచ్చు